నా వయస్సు 26 సంవత్సరాలు. త్వరలోనే పెళ్లి కాబోతోంది. ఇంతవరకు నాకు తగిన వరుడు లభించనందువల్ల పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నాలో అనేక సందేహాలు పుట్టుకొస్తున్నాయి. మర్మావయవాల దగ్గర వెంట్రుకలను తొలగించుకోవచ్చా, తొలగించుకోకూడదా? సెక్సువల్ ప్రెజర్లో మర్మావయవాల దగ్గర వెంట్రుకల పాత్ర కూడా చాలా ఉంటుందని నా స్నేహితురాలు చెప్పింది. వెంట్రుకలు తొలగించుకున్నట్లయితే పురుషునికి స్త్రీ ఎడల సెక్సువల్ అట్రాక్షన్ ఉండదని చెప్పింది. నిజమేనా? నేను ఇంతవరకు నెల 2 నెలలకి ఒకసారి మర్మావయవాల దగ్గర వెంట్రుకలు తొలగించుకుంటున్నాను. ఇక అలా చేయనా వద్దా? మరో విషయం, రోజు సెక్సులో పాల్గొంటే సెక్స్ యాంత్రికంగా మారుతుందని, 3-4 రోజులకి ఒకసారి పాల్గొంటేనే సెక్స్లో తహతహ అనిపించి థ్రిల్ కలుగుతుందని నా స్నేహితురాలు చెప్తుంది. మరి నాకు పెళ్ళైన తర్వాత రోజు సెక్స్లో పాల్గొనాలా, పాల్గొనకూడదా? దయచేసి సమాధానాలు తెలియజేయండి డాక్టర్ గారు. డాక్టర్ గారి సలహా ఈ విధంగా ఉంది. మర్మావయవాల దగ్గర వెంట్రుకలు ఎవరికో తప్ప తక్కిన వాళ్ళకి యావగింపు కలిగిస్తాయి. మర్మావయవాల దగ్గర వెంట్రుకలని ఎప్పటికప్పుడు షేవ్ చేసుకొని నీట్గా ఉండటం అవసరం. లేని పక్షంలో అక్కడ గడ్జి, తామర వంటి చర్మ వ్యాధులు వస్తాయి. ఇక సెక్స్లో రోజు పాల్గొనే విషయం, దంపతుల మధ్య ఆకర్షణ అనురాగం ఉంటే రోజు పాల్గొన్నా, 10 రోజులకు ఒకసారి పాల్గొన్నా ఒకే విధమైన అనుభూతి కలుగుతుంది. దంపతుల మధ్య అనురాగం, ఆకర్షణ లేకపోతే 3-4 రోజులకి ఒకసారి పాల్గొన్నా యాంత్రికంగా అనిపిస్తుంది తప్ప థ్రిల్ ఏమీ ఉండదు. అందుకని మీ స్నేహితురాలు చెప్పిన మాటలు పట్టించుకోకుండా మీ ఇద్దరి ఇష్టానుసారం రతిలో పాల్గొనండి.